చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది మతిమరపు సమస్యతో బాధించబడుతున్నారు. నేటి మారిన జీవనశైలి విధానం వల్ల, ఒత్తిడితో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడం వల్ల ఈ యొక్క మతిమరపు సమస్య అనేది నేడు చాలామందిలో చూస్తున్నాం. సాధారణంగా ఏదైనా వస్తువులను ఇంట్లో ఒక చోట ఉంచి సరైన సమయంలో గుర్తుకు రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నిత్యం వాడే బండి కీస్ కానీ కారు కీస్ కానీ ఇంట్లో ఏదో ఒక చోట పెట్టడం, దానికోసం సుమారు 10 నుండి 20 నిమిషాల వరకు వెతకడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొందరు గృహిణులు కూడా ఇంట్లో నుండి బయటికి పోయిన తర్వాత గ్యాస్ అనేది బంద్ చేసామో లేదో అని, అలాగే ఇంటికి తాళం సరిగా వేశామో లేదో అని కూడా ఆలోచిస్తూ బయట ఇబ్బంది పడుతుంటారు. ఇలా కొన్ని విషయాలను సరిగా గుర్తుంచుకోకపోవడం అనేది ఈ యొక్క మతిమరపు సమస్యకు దారితీస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య నివారణకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉంటాయి. ఆ మందులను ఇప్పుడు తెలుసుకుందాం. హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది వ్యక్తి యొక్క మానసిక లక్షణాలు, అలాగే వ్యక్తి అలవాట్లు, వ్యక్తి యొక్క వ్యాధి లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్న మందులు వాడుకున్నప్పుడు ఏ సమస్య అయినా కూడా సమూలంగా నివారించబడుతుంటుంది. ఈ యొక్క మతిమరపు సమస్యకు ముఖ్యమైన హోమియోపతి మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా అనకార్డియం అనే మందును చూసినట్లయితే, ఈ యొక్క మందు మతిమరపు సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. కొందరు పిల్లలు పరీక్షలకు ముందు చాలా బాగా కష్టపడి చదువుతుంటారు, కానీ తీరా పరీక్షలకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క సమాధానం గుర్తుకు రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికి ఈ యొక్క మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం జరుగుతుంది. పరీక్షల సమయంలో గుర్తుకు రాక బాధించబడే పిల్లలకు ఈ యొక్క అనకార్డియం అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు బెరెటా కార్ప్. వీరు చూడటానికి బలంగా ఉన్నా కూడా మానసికంగా చాలా వీక్గా ఉంటారు. చాలా విషయాలు వీరికి గుర్తుకు రాక తీవ్రమైన ఇబ్బంది పడుతుంటారు. మానసికంగా ఎదుగుదల కూడా సక్రమంగా ఉండదు. అలాగే వీరికి ఏ విషయాలు కూడా గుర్తుకు రాక త్వరగా మర్చిపోతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలకు ఈ బెరెటా కార్ప్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు సల్ఫర్. వీరికి పేర్లు నంబర్లు అనేటివి సరిగా గుర్తుండవు. అలాగే వీరు చాలా బద్ధకస్తులు, కొన్ని రకాల చర్మ వ్యాధులతో కూడా వీరు బాధపడుతుంటారు. ఏ పని చేయాలన్నా కూడా బద్ధకంతో చేయలేకపోతుంటారు. అలాగే వీరు ఒక చోట కుదురుగా నిలవలేరు, కూర్చోలేరు, ఎప్పటికీ అటు ఇటు కదులుతూ ఉంటారు. అలాగే వీరు మలబద్ధకం సమస్యతో కూడా బాధపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మతిమరపు సమస్యకు ఈ యొక్క సల్ఫర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మరొక ముఖ్యమైన మందు సిక్యూటా విరోజా. ఈ మందులో లక్షణాలు చూసినట్లయితే ముఖ్యంగా వీరు తమ పేర్లను సైతం కొన్ని సందర్భాల్లో మర్చిపోతుంటారు. అలాగే ఇంట్లో ఫోన్ నంబర్లు కూడా మర్చిపోతుంటారు. పేర్లు కూడా సరైన టైంకు గుర్తుకు రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి తీవ్రమైన మతిమరపుకు ఈ యొక్క సిక్యూటా విరోజా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియోపతి వైద్యంలో చాలా రకాల మందులు ఉంటాయి. అయితే మందులను ఎంపిక చేసుకునే ముందు లక్షణాలు అనేది చూసుకోవాల్సి ఉంటుంది. లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకున్న మందును సక్రమంగా వాడుకున్నట్లయితే ఈ యొక్క మతిమరపు సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో 200 పొటెన్సీలో వారంలో ఒకరోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 4 నుండి 6 వారాల పాటు వాడినట్లయితే ఈ యొక్క మతిమరపు సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అలాగే మందులతో పాటు ఇంతకుముందు చెప్పిన విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి ప్రతిరోజు
మెడిటేషన్ యోగా అనేది చేస్తూ అలాగే ఒక 45 నిమిషాల పాటు వాకింగ్ లాంటిది అలవాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క సమస్యను తేలికగా అధిగమించవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.